క్రీస్తు పునరాగమనము అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. మరియు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు అని ప్రభువారు చెప్పిన మాటలు నెరవేరుతున్న దినములలో మనం ఉన్నాము. కనుక ప్రభువువారి రాకడ అతి సమీపములో ఉందని మనము గ్రహించి ప్రభువు రాకడ కొరకు మనము సిద్ధపడుదాం. ఆత్మదేవుడు మనకు తోడై ఉండునుగాక. చిత్రాలుగా ఇన్నానయ్యూసు ప్రభువాయిలేసు నీ మహిమే అయిలేసు గాలి వానొచ్చి నడియేటిలోన నా వల్లాడక నీవే కాపాడినావే కంట చూడంగా గాలాగిపోయే అలలే అల్లారనే మహిమ చూపించినావే నిన్ను పొగడంగా నేనెంత వాడా నీటి మడుగుల్లో శాపంటి వాడా నా దారి గోదారిలో బతుకే హైలేసు యేసు పలికే నీ దాసు యేసు ఎంత వరాల మనసో నీది చిత్ర చిత్రాలుగా ఇన్నానయ్యూసు ప్రభువా హైలేసు నీ మహిమే హైలేసు నీవు పురిసే దయా నాడే తెలిసిందయా జంతు బలులిచ్చే మూడాత్ములంటే. ఈ సమయంలో దైవ వర్తమానాన్ని మనం విని ఆశీర్వదింపబడి రెండవ రాకడ కొరకు సిద్ధమవుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. యూదుల పండుగ ఒకటి వచ్చెను, కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హిబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయమునకు దేవదూత కోనేటులో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాళ్ళు అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చిన యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను.
without be made whole. Sir, I have no man when the water is troubled to put me into the pool. But while I am coming, another steppeth down before me. Rise. Take up thy bed and walk. It is the Sabbath day. It is not lawful for thee to carry thy bed. క్రీస్తు నందు ప్రియులారా, ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ వాక్య భాగము కథ కాదు, సుమారు 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి చరిత్ర. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక యథార్థం, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు వాస్తవం. అటువంటి అద్భుతాలలో, వాస్తవమైన అద్భుతాలలో మనము చదివినటువంటి ఈ వాక్య భాగము కూడాను బహు గొప్పదైనటువంటి అద్భుతం. ఈ వాక్య భాగంలో మనము నేర్చుకోవలసిన విషయాలలో ప్రప్రథమమైనది, మొట్టమొదటిది, ముఖ్యమైనది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు, యేసు ప్రభువు యొక్క ఉద్దేశము భూమి మీద ఏమిటి అనేది ఈ స్వస్థత కార్యములో మనకు కనపడుతోంది. యోహాను భక్తుడు బహు చక్కగా వ్రాస్తున్నాడు 5వ అధ్యాయంలో, 8 సంవత్సరాల నుంచి ఆ వ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉన్నాడో అనే విషయాన్ని విశదీకరిస్తూ చెబుతున్నాడు. 38 సంవత్సరముల నుంచి అనే విషయాన్ని అక్కడ ఎత్తిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారి మనసు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువు మనసు ఎలాంటిదో అనే విషయము నువ్వు ఆలోచించినప్పుడు, ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యాధిగ్రస్తుని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏమిటనంటే ఎంతోమంది రోగగ్రస్తులు, వ్యాధి కలిగిన వారు, ఇంకా ఆ మాటలు చెబుతాడు 4వ వచనం చివరిలో, రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. దేవదూత రావడం వాస్తవం, ఆ దేవదూతను అక్కడికి వచ్చిన రోగగ్రస్తులు చూడడము వాస్తవము. అయితే అక్కడికి వచ్చిన వారిలో ఏ ఒక్కరూ కూడాను తమంతట తాముగా లోపలికి వెళ్ళే స్థితిలో లేనివారే. కారణము, అక్కడికి వచ్చిన వారందరూ కూడాను గురిటివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు కలిగిన వారు. అనగా వారిని మొదటగా కోనేటిలోనికి దింపాలి, లేకపోతే దిగాలి అని అంటే ఖచ్చితంగా వారి బంధువులు కానీ స్నేహితులు కానీ, వారు బాగు కోరే వ్యక్తి ఎవరో ఒకరు తమ వెంట ఉండి ముందుగా వారిని దింపే పరిస్థితి ఉండడాన్ని బట్టి అక్కడికి వచ్చిన వారిలో ఒక సమయంలో కాకపోయినా మరి ఒక సమయంలోనైనా స్వస్థపరచబడ్డారు. అయితే ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ వ్యక్తిని పట్టించుకున్న నాథుడు లేకపోవడాన్ని బట్టి, మరి ముఖ్యంగా తన ఇంటి వారు కూడా, తనను ప్రేమించే వ్యక్తి ఒక్కరు కూడా లేని స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఆ వ్యాధి కలిగిన వ్యక్తి చెబుతున్నాడు. ఆ మాట గమనిద్దాం ఒకసారి. 7వ వచనములో, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు, నన్ను దించుటకు అనగా మిగిలిన వారిని చూశాడు. ఏమని చూస్తున్నాడంటే వారిని దించే వ్యక్తులు వారి దగ్గర, నన్ను దించటానికి ఎవరూ లేరు కనుకనే నేను నా స్థితిని బట్టి వెళ్ళే లోపల నాకంటే ముందుగా ఎవరో ఒకరు దిగుతున్నారు. ఈ 38 సంవత్సరాల కాలం వ్యవధిలో ఒక్కసారి కూడా నాకు అటువంటి అవకాశము రాలేదు అని తన బాధను వెళ్ళగక్కాడు ఈ 38 సంవత్సరాల వ్యాధి కలిగిన వ్యక్తి. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ లోకంలో, ఈ సమాజములో, లేకపోతే కుటుంబములో, లేకపోతే సంఘములో ఎవరు ఒకవేళ నిన్ను పట్టించుకోకపోవచ్చేమో నీ పరిస్థితి బాగలేనప్పుడు,
ఎవరు నిన్ను దగ్గరికి తీయట్లేదేమో నీవు అక్కడలో ఉన్నప్పుడు, ఎవరూ కూడా నువ్వు నిన్ను అసలు మనిషిగానే గుర్తించట్లేదేమో నువ్వు బాధపడుతూ అల్లాడుతూ ఉన్న స్థితిలో, అయితే నిన్ను చూస్తున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు అని నువ్వు గుర్తించాలి. నిన్ను చూస్తున్నవాడు నిన్ను సృష్టించిన దేవుడు అని నువ్వు గుర్తించాలి. ఆ విషయాన్ని నీకు నాకు చెప్పడం గురించే ఆనాడు జరిగిన ఈ యథార్థ సంఘటన, ఈ చరిత్ర సంబంధమైన సంఘటనని బైబిల్ గ్రంథంలో దేవుడు అనుమతించి వ్రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు ఎన్ని అని మనం లెక్కగడితే, ఇదే యోహాను భక్తుడు తన చివరి అధ్యాయంలో ఒక మాట చెబుతాడు. ఆ మాట ఒక మాట చూసి మనం తిరిగి ఈ వాక్య భాగంలోనికి వద్దాం. యోహాను సువార్త 21:25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు అని నాకు తోచుచున్నది. యోహాను రాసిన చాలా 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 తక్కువ విషయాలే. యేసు ప్రభు వారు చేసిన అనేకమైన అద్భుతాలు యోహాను భక్తునికి తెలుసు. అవి అన్ని వివరించి వ్రాస్తే ఎలాగునా, ఏ విధముగా అయితే ఆ వ్యాధిగ్రస్తుడు ఎప్పటి నుంచి వ్యాధితో బాధపడుతున్నాడో, ఏ టయానికి ఏ సమయానికి రోగగ్రస్తులు అక్కడికి వస్తున్నారో, ఎటువంటి వ్యాధిగ్రస్తులు వస్తున్నారో అనేటటువంటి విషయాలన్నింటినీ వివరంగా వ్రాస్తే, యేసు ప్రభు వారు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు, అవన్నీ కనుక వ్రాస్తే ఆ వ్రాయబడ్డ గ్రంథాల గురించి ఆయన అంటున్నాడు, ఈ భూమి చనిపోదు, ఆ పుస్తకాలు పేర్చటానికి ఈ భూమి చనిపోదు, ఈ భూవైశాల్యము సరిపోదు. ఇది అతిశయోక్తితో కూడిన మాట కానే కాదు, పచ్చి నిజం. యోహాను భక్తుడు అన్నాడు, నాకు తోచుచున్నది అన్నాడు. ఆయన చెయ్యి తగిలిన నా స్వస్థతే, చూపు తగిలిన నా స్వస్థతే, నీడ తగిలిన నా స్వస్థతే, తను ధరించిన అంగీ తగిలిన నా స్వస్థతే కనుక లెక్క పెట్టలేనన్ని స్వస్థత కార్యాలు యేసు ప్రభువు చేశాడు. కానీ అసలు పని అది కాదు అని చెప్పడమే యోహాను భక్తుని యొక్క ఉద్దేశం. స్వస్థపరచడానికి యేసు ప్రభు రాలేదు అని చెప్పటానికే యోహాను భక్తుని మాట వ్రాస్తున్నాడు. 38 నుంచి ఎవరూ పట్టించుకోకపోతే ఆ వ్యాధిగ్రస్తులు కృంగి కృషించిపోయాడేమో, యేసుక్రీస్తుని కూడా పలకరించలేదు. ఒకవేళ యేసుక్రీస్తు గురించి తెలుసో లేదో మనకైతే తెలియదు, కానీ ఆ సంగతిని గ్రహించిన అదే అన్నాడు యోహాను భక్తుడు 5వ అధ్యాయంలో, ఎరిగిన వాడై యేసుక్రీస్తు ఆ వ్యాధిగ్రస్తుని యొక్క కృంగుదలను, ఆ వ్యాధి యొక్క తీవ్రతను ఎరిగిన వాడై తన దగ్గరకు వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని తనకు తానుగానే వెళ్ళి అడిగినప్పుడు అప్పుడు సమాధానమిస్తున్నాడు. అనగా నీ స్థితిని బాగు చేయటానికి, లేకపోతే ఇతరుల క్షేమాన్ని పట్టించుకునే తత్వము యేసుక్రీస్తు ప్రభువారు మనస్సు అని గుర్తించాలి. ఒకవేళ ఈ దినాన నువ్వు ఏదైనా విషయంలో బాధపడుతూ ఉంటే, దిగులుతో ఉంటే, చింతతో ఉంటే, నిన్ను గురించి పట్టించుకునే దేవుడు అడుగుతున్నాడు, నీవు దిగులుగా ఉన్నావా, నీవు నీ సమస్య నుంచి విడుదల కోరుతున్నావా, నీవు నీ అనారోగ్యం నుంచి స్వస్థత కోరుచున్నావా అని అడుగుతున్నాడు. నీవు అవును ప్రభువా అనే సమాధానాన్ని విశ్వాసంతో చెప్పగలిగితే ఈ అధ్యాయము చివరిలో వ్యాధి కలిగిన వ్యక్తి, 38 నుంచి బాధపడుతున్న వ్యక్తి ఒక్క మాటతో ఒక్క క్షణములోనే సంపూర్తి ఆరోగ్యాన్ని పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. ఇది నిజముగా జరిగిన సంఘటన. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పేరేమిటంటే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, అనగా ఆయన మార్పు లేనివాడు అని అర్థము. అనగా ఆనాడు 38 నుంచి బాధపడుతున్న వ్యక్తిని మాటతో స్వస్థపరిచిన దేవుడు ఈ దినాన నీ సమస్యను తీర్చడానికి కూడా సరిపోయినవాడు అని గుర్తించాలనే ఉద్దేశంతోటే ఆయన ఈ అద్భుతాన్ని వ్రాయించాడు. కోటానుకోట్ల అద్భుతాలు ఉన్నా మనకు అవసరమైన అద్భుతాలను మాత్రమే ఆయన ఈ గ్రంథంలోకి అనుమతించాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసును మనం గుర్తించాలి. క్రైస్తవులుగా మనకు ఒక బాధ్యతను కూడా ఆయన అప్పగిస్తున్నాడు. పౌలు భక్తుని ద్వారా ఫిలిప్పీలకు రాసినటువంటి 5వ అధ్యాయము 5వ వచనంలో ఆ గొప్ప మాటను వ్రాయించి పెట్టాడు దేవుడు. చూద్దాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు కలిగి ఉండాలి అని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసు కలిగి ఉండాలి అని పౌలు భక్తుడు చెబుతున్నాడు ఫిలిప్పి సంఘానికి ప్రస్తుతము వాక్యం వింటున్న నీకు. యేసు ప్రభు గురించి తెలుసుకున్న క్రైస్తవునిగా నీవు ఏ విధమైన మనసు కలిగి ఉండాలి అంటే, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క మనసు కలిగి ఉండాలి. ఆయన మనసు ఎలాంటిదో ఇందాక మనం తెలుసుకున్న
చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చారదీసేటటువంటి మనసు యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు. ఇతరుల క్షేమాన్ని కోరే మనస్సు యేసుక్రీస్తు ప్రభు మనస్సు. బాగులేని పరిస్థితులను చక్కబెట్టే శక్తి కలిగిన వాడు అటువంటి మనసు యేసుక్రీస్తు మనస్సు. నీవు అటువంటి మనసు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని పౌలు భక్తుడి ద్వారా ఫిలిప్పి సంఘానికి దేవుడు ప్రతి క్రైస్తవునికి తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడి మనసు కలిగి ఉండాలి అని, అనగా ఇతరుల క్షేమాన్ని కలిగి ఉండాలి అని, ఇతరుల క్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి అని మనకు తెలియజేస్తున్నాడు. అయితే యాకోబు పత్రికలో మనము కొన్ని మాటలు చదివినప్పుడు సంఘములో క్రైస్తవుల స్థితి ఎలాగ ఉందో ఆనాటి దినాలలో, ఈనాటి దినాలలో కూడాను సవివరంగా కూడా దేవుడు రాస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాను. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుము అని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితి గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు ఆయన అంటున్నాడు, మంచి బట్టలు వేసుకొని ఒంటి నిండా బంగారాన్ని ధరించుకొని సమాజములో మెప్పు పొందే వ్యక్తి నీ ఆలయంలోనికి వస్తే లోకం ఎలాగైతే ధనానికి దాసోహమైందో అలాగుననే ధనము కలిగిన వ్యక్తికి నువ్వు దాసోహం అవుతున్నావేమో జాగ్రత్త. నీకు మొహమాటం అన్నది ఉండకూడదు. అదే అంటున్నాడు మొదటి వచనములో, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారే ఉండకుడి. ధనవంతుడైన దరిద్రుడైన, ఆరోగ్యవంతుడైన అనారోగ్యవంతుడైన, తలాంతులు కలిగిన వ్యక్తి అయినా, ఏ తలాంతు లేని వ్యక్తి అయినా, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి అయినా, అతి సామాన్యుడైన సమాజములో లేకపోతే సంఘములో క్రైస్తవ ఆలయంలో ఒకటే, ఒకరిని ఒక విధంగా మరొక విధంగా మీరు ప్రత్యేకంగా చూస్తే, విభేదంగా చూస్తే అది క్రీస్తు ప్రేమ కాదు, అది కేవలము కల్మషముతో కూడినటువంటి ప్రేమ, క్రీస్తుకు వేరుగా ఉన్న ప్రేమ, అది క్రీస్తు నుంచి వచ్చిన ప్రేమ కాదు. అలాగనే మీరు ఉండొద్దు. పేదలను మీరు ఎక్కిరించిన వారు అవుతారు. మీ మెప్పు కోరుకునే వ్యక్తులుగా మీరు ఉండొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రోగంతో పడున్న వ్యక్తులను చూసి, వారి పక్కన ఉన్న వ్యక్తులను చూసి వాళ్ళ దగ్గరికి పోయి అడగలేదు, కానీ ఎవరూ లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. ఇటువంటి సహాయం అందని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితోటి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే పౌలు భక్తుడు, మీరు క్రీస్తు యేసు మనసు కలిగి ఉండండి. క్రైస్తవ సంఘాలలో నేటి దినాలలో కూడాను సమాజంలో మందిరంలోకి లేకపోతే క్రైస్తవ ఆలయాల్లోకి చర్చస్లోకి వస్తున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక విధంగా పలకరించుట, కూలి పని చేసుకుంటూ బతికే వాళ్ళని ఒక విధంగా పలకరించుట, బాగా చదువుకున్న వ్యక్తిని ఒక విధంగా పలకరించుట, చదువురాని వ్యక్తుల్ని ఒక విధంగా పలకరించుట చేసే పద్ధతులు నాటి చాలా క్రైస్తవాలయాలలో ఉన్నాయి. అది దైవ వ్యతిరేకమని గుర్తించాలి. ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ ఇటువంటి ప్రేమను కలిగి ఉంటే నీ ప్రేమ దేవుని ప్రేమ కాదు అని గుర్తించి నీవు క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలని దేవుడు నీకు చెబుతున్నాడు. ఆలకించు. చాలా ఘాటుగా మొహమాటము లేకుండా పౌలు భక్తుడు కొరింథీ సంఘములో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభురాత్రి భోజనం గురించి ఆయన మాట్లాడడానికి ముందు వారిని చాలా గట్టిగా ఘాటుగా తిడుతున్నాడు. ఆ మాటలు విందాం ఒకసారి. కొరింథీ మొదటి పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 18 నుంచి కొన్ని మాటలు. మీరు సంఘముందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు అది నిజమైన నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్న అభిప్రాయము కొనుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గురును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానమును పుచ్చుకుంటకు మీకు ఇండ్లు లేవా?
ఇండ్లు లేవా, ఇల్లు లేవా మీకు? పౌలు భక్తుని ప్రశ్న కొరింతి సంఘాన్ని అడుగుతున్నాడు. ప్రభురాత్రి భోజనం అంటే కడుపు నింపుకునేది అనుకున్నారు ఆ దినాలలో కొరింతి సంఘస్థులు. భోజనాలు గుర్చుంటున్నారు పెళ్ళిళ్ళ భోజనాలు గుర్చున్నట్లుగా. భోజనాలు తినడానికి ఈ సంఘమ, దేవుని వాక్యం వినడానికి ఏర్పాటు చేసుకున్న స్థలము మీ కడుపులు నింపుకోవడానికి ఉపయోగపడుతుందా అని తిడుతున్నట్లుగా అడుగుతున్నాడు పౌలు భక్తుడు. ఆ 22వ వచనములో, అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా. పేదలను సిగ్గుపరచుదురా. ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వారితో స్నేహం చేయడం క్రైస్తవ సంఘాలు ఈరోజు బాగా అలవాటైపోయింది. పేదవారిని వెకిలిగా పలకరించటం, ఆ తమ స్థాయి తగ్గ వారితోటి గౌరవంగా పలకరించుకోవటం దేనికి గుర్తంటే దేవుని సంఘాన్ని తిరస్కరించటం, దేవుని ప్రేమకు వ్యతిరేకంగా నిలబడడం. అదే అన్నాడు పౌలు భక్తుడు. దేవుని సంఘాన్ని తిరస్కరిస్తూ పేదల్ని ఎక్కిరిస్తున్నారు మీరు. ఎప్పుడు? సంఘములో వాక్యం వినాల్సిన సంఘములో అన్నం, కూర, పప్పు ఈ దండానికి కూర్చుంటున్నారు చాలామంది సంఘాల్లో. అందుకు కాదు, గొప్పలు చెప్పుకోవడానికి కాదు సంఘాలు, మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి కాదు సంఘాలు. క్రీస్తు యేసు మనసు లేని మీరు సాతాను మనసు కలిగి, నాది చూడు, నా బలము చూడు, నా అందము చూడు, నా బట్టలు చూడు, నా బంగారము చూడు అని సంఘాల్లోకి వస్తే నీకు క్రీస్తు యేసు మనసు లేదు, పరలోకంలో స్థానము లేదు. క్రీస్తు యేసు మనసు కలిగిన వ్యక్తి నువ్వైతే నీ సంఘంలో ఉన్న పేద వ్యక్తిని గమనిస్తావు. 38 ఏళ్ల వ్యక్తిని గమనించాడు యేసు ప్రభువు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ సంఘంలో నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా గమనించావా? గమనించు. లేకపోతే క్రీస్తు యేసు మనసు నీకు లేదు, పరలోకంలో స్థానం లేదు నీకు. పేదలను సిగ్గుపరుస్తున్నారు అన్నాడు ఆయన. పేదలను సిగ్గుపరచుదురా, మీతో ఏమి చెప్పుదును, దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. దేవుడు మెచ్చట్లేదు అటువంటి సంఘాలలో ఉన్న క్రైస్తవులను బట్టి. దేవుడు మెచ్చే స్థితి లేదు అక్కడ. చాలామంది ప్రభు రాత్రి భోజనంలో చెయ్యి వేస్తూ అయోగ్యులుగా వేస్తున్నారు ఆ దినాల్లో కొరింత సంఘంలో. వారి గురించి కూడా చాలా చాలా భయం పుట్టించే మాట చూడండి. 28వ వచనము, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని అనగా ప్రభు యొక్క శరీరాన్ని తిని ఆ పాత్రలోనిది అనగా ప్రభు యొక్క రక్తమును త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, చాలామంది నిద్రించుచున్నారు. 30:11-30 చాలామంది నిద్రి అనగా మరణించారు. ఎందుకో తెలుసా? ప్రభువు యొక్క శరీరాన్ని శరీరంగా భావించకుండా రొట్టె ముక్కలాగే భావించారు. ప్రభువు యొక్క రక్తాన్ని రక్తంగా భావించగా ద్రాక్ష రసమే కదా, గ్రేపు జ్యూస్ కదా అనుకుని తాగుతున్నారు. చచ్చిపోయారు చాలామంది వాళ్ళు అన్నాడు. కొంత సంఘంలో చచ్చిపోయారు అట్లాగా చాలామంది. క్రైస్తవ వ్యక్తిగా బ్రతుకుతున్న నీవు ఆ రొట్టెను, ఆ రసమును తిని త్రాగుతున్నప్పుడు ప్రభువు ఇచ్చిన బాధ్యత నాకు ఉన్నదని గుర్తించుకొని తీసుకోవాలి. అదే చెబుతున్నాడు ఆయన. లెక్క లేకుండా నిర్లక్ష్యంగా రొట్టే కదా, ద్రాక్ష నాశమే కదా అని తిని తాగితే చచ్చిపోతావు, జబ్బులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు పౌలు భక్తుడు. మీలో కొంతమంది కాదు, మీలో 30వ వచనంలో చాలామంది నిద్రించుచున్నారు. పైన మాటలో మీలో అనేకులు బలహీనులైపోయారు, రోగులునై ఉన్నారు. జ్వరం పోతేనే ద్రాక్ష రసం తాగొద్దమ్మా, జబ్బులు పోతేనే రొట్టె రసం దాచుకుందా తిని తాగొద్దు. అది దేవుడిచ్చిన ఒక నిబంధన. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యండి చెప్పాడు, కానీ జబ్బులు పోగొట్టుకోవడానికి చెయ్యండి అని చెప్పలేదు. అక్కడ చాలా దుష్ప్రచారం జరుగుతుంది. దేవుని మనసు కలిగి ఉండటానికే ఇవి. దేవుని మనసు కలిగి ఉండాలి ఈ రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తి. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఒకవేళ బాప్తిస్మము తీసుకొని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వ్యక్తిగా ఉండి బలలో చేయి వేస్తున్న వ్యక్తిగా ఉంటే దేవుని మనసు కలిగి ఉన్నావో లేదో ఆలోచించు. అనగా సువార్త పని చేస్తున్నావో లేదో, నీ వెళుతున్న సంఘములో ఉన్న నీకంటే తక్కువ స్థాయి బిడ్డలను చేరదీస్తున్నావో లేదో ఆలోచించు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తును నమ్మని వారు ఒకవేళ ఎవరైనా ఏదైనా సమస్యలతో ఉంటే, ఏదైనా బాధలతో ఉంటే మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం అంతకన్నా లేదు. మనకు గొప్ప దేవుడు ఉన్నాడు. మనను
మనలను చక్కబెట్టగలిగిన దేవుడున్నాడు, మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయన మాట మీరు వినండి. రోగితో అంటున్నాడు ఆయన, నీవు స్వస్థపడబోరుచున్నావా? ఈరోజు కూడా అడుగుతున్నాడు, నీ బ్రతుకు మారాలని ఇష్టపడుతున్నావా? అవును అన్నది నీ సమాధానమైతే ఈ దినము నుంచే, ఈ సమయం నుంచే నీ జీవితం మారడానికి సంపూర్తి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ వాక్యమైన తర్వాత ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించని వ్యక్తివైతే, నువ్వు ఒకవేళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో ఉంటే ఒంటరిగా వెళ్ళి మోకరించి ప్రార్థించు. వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించి బాధ్యత లేని వ్యక్తిగా, అనగా దేవుని మనసు లేకుండా ఈ లోకపు మనసే కలిగిన వ్యక్తిగా ఉంటే ఒంటరిగా ఉండి నువ్వు కూడా నువ్వు ప్రభువుతోటి విజ్ఞాపన చే ప్రభువ, నీ మనస్సు నాకు వచ్చులాగన సహాయం ఇచ్చే ప్రభువని ప్రార్థించు. దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు వందనములయ్యా. నీ కుమారుని మనస్సు మేమందరము కలిగి ఉండేలాగన సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. 38 సంవత్సరముల నుంచి బాధపడుతున్నా, కృంగిపోయినా, ఒకవేళ ఆత్మహత్య స్థితిలోకి వెళ్ళిపోయినాడేమో మేమైతే ఎదుగము కానీ ప్రభు, అటువంటి దీన స్థితిలో ఉన్న వ్యక్తిని నువ్వు గుర్తించి, గమనించి, చేరదీసి, పలకరించి ఏ విధంగా అయితే స్వస్థపరిచావో అట్టి నీ మనస్సును ప్రతి నీ క్రైస్తవ బిడ్డ కలిగి ఉండి జీవించలాగిన సహాయం చేయండి. ఇదిగో ఇన్ని మాటలు వెళ్ళిన కుమారులలో, కుమార్తెలలో, తండ్రులలో, తమ్ముళ్ళలో, చెల్లెళ్ళలో ఎవరైనా ఒకవేళ బాధతోనూ, బంధకాలతోనూ, ఇబ్బందులతోనూ ఇబ్బంది పడుతూ ఉంటే, సతమతమవుతూ ఉంటే ప్రభువా మీరు పలకరిస్తూ ఉండగా వారిని ఎన్ని విశ్వాసం ఉంచే మనస్సు మీరు బిడ్డలకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఇగో నీ కుమారుడి ద్వారా మీరు అద్భుతాలు జరిగించారు. ఈ దినాన కూడాను మా జీవితాలలో, ఇదిగో నీ వాక్యం ఏమంటున్న బిడ్డల కుటుంబాలలో అద్భుతాలు జరిగించి మీకు సాక్షులుగా వాడుకునుమని అతి త్వరలో భూమి మీదకి రానయ్యూ నా యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి వినేమిగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మా చిరునామా దైవ సేవకులు పాస్టర్ ఎస్ రాజేష్, లైజీ 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోలు. అవర్ అడ్రస్ పాస్టర్ ఎస్ రాజేష్, LIZ 53, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బిసైడ్ NH5, ఒంగోలు. మా ఫోన్ నెంబర్ 9666256618, 9666256618. ఆత్మదేవుడు మనలను తన రాకడకు సిద్ధపరచునుగాక. I am coming soon.